హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మనం డే అండ్ నైట్ క్రీమ్స్ వింటుంటాం కదా, ఆ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి, మన ఫేస్ బ్రైట్గా వైట్గా కావాలి, అందంగా ఉండాలి అనుకుంటే ఈ క్రీమ్ తప్పకుండా వాడితే చాలా అంటే చాలా బ్రైట్గా అవుతుంది ఫేస్. అది ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే, వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ క్రీమ్ రెడీ చేసుకోవడానికి మనం ఫస్ట్గా చేయాల్సింది బాదం. నేను ఇక్కడ 10 బాదంలు నైట్ అంతా నీళ్ళలో మనం ఫిల్టర్ వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. ఇలా ఓవర్ నైట్ మొత్తం ఈ బాదం మొత్తం బాగా నానిన తర్వాత ఉదయం మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా నైట్ అంతా నానిపోయిన బాదాన్ని నేను వీటిని తొక్కంతా తీసేసి మొత్తం పలుకుల్ని ఇలా రెడీ చేసుకుంటున్నాను. నేను ఈ బాదంలో యాంటీ యాక్సిడెంట్ అధికంగా ఉండడం వల్ల ఇది చర్మాన్ని తేమను మరియు మాయిశ్చరైజర్గాను చాలా బాగా ఉంచుతుందన్నమాట. మనం అందం కోసం బయట ఎన్నెన్నో డబ్బులు పెట్టుకుంటాం, అదేవిధంగా మనం డబ్బులు పెట్టకుండా ఇలా ఇంట్లో ఈజీగా ఇలాంటి క్రీమ్స్ మీరు రెడీ చేసుకున్న వారైతే మన చర్మాన్ని మనమే ప్రొటెక్షన్లో ఉంచుకోవచ్చు. అలాగే మీకు ఉన్న సమస్యను కూడా మనం డబ్బు పెట్టకుండా ఈజీగా మనం ఇంట్లో ఇలా ఈజీగా రెడీ చేసుకొని మనం చేసుకున్న క్రీమ్ ఏ ఎఫెక్ట్ లేకుండా వాడుకోవచ్చు అన్నమాట. ఇలా తొక్క తీసిన బాదంని నేను మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మిక్సీ జార్లో వేసుకోండి, లేదంటే మెత్తగా మీరు చిన్న రోల్ ఉంటుంది కదా అందులో వేసి మీరు మిక్సీ చేసుకున్నా సరే. ఇలా వీటిని నేను మిక్సీ పట్టుకుంటాను, మెత్తగా పేస్ట్గా పట్టుకోవాలన్నమాట. ఇందులో మీరు సాల్ట్ వాటర్ కానీ బయటి వాటర్ కానీ అసలు యూజ్ చేయకండి. మీరు ఏదైతే తాగుతారో ఆ ఫిల్టర్ వాటర్ని మీరు కొద్దిగా బాదంకి యాడ్ చేసి పేస్ట్ని మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇలా జాలితో వడకట్టుకుంటున్నాను. మీరు ఏదైనా సరే క్లాత్తో కూడా వడకట్టుకోవచ్చు, అది అవైలబుల్గా ఏది ఉంటే అది. ఇలా ఈ పేస్ట్ని నేను మొత్తం వడకట్టుకొని బాదం జ్యూస్ని తీసుకుంటున్నాను. చర్మానికి డ్యామేజ్ కలిగించే ఫిరాడికల్స్తో పోరాడే గుణాలు బాదంలో ఉండి విటమిన్ ఈ మరియు యాంటీ యాక్సిడెంట్ల గుణాల వల్ల చర్మంలో ముడతల్ని ఇది నివారించడానికి చాలా బాగా మనకు సహాయపడుతుందన్నమాట. ఇలా ఈ పిప్పి మాత్రం, అంటే ఇది మనం వడకట్టుకున్న ఈ బాదం మొత్తం పేస్ట్ ఉంది కదా, ఇది మీరైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది బాదం జ్యూస్, బాదం పాలు. ఈ బాదం పాల్ని నేను క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. క్రీమ్ కోసం మనం 2 స్పూన్స్ బాదం మిల్క్ని మీరు ఒక చిన్న బౌల్లో వేసుకోండి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ బాదం మిల్క్ని వేసుకున్నాను. ఇందులోకి మనం తీసుకోవాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్, 1 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ కూడా మనకి స్కిన్కి ఎంతో బాగా ప్రొటెక్షన్ అయితే చేస్తుంది, ఇది మీకు తెలిసిన విషయమే కదా, అందుకని అలోవెరా జెల్ తీసుకోవాలి. మరొక ఇంగ్రీడియంట్ ఆల్మండ్ బాదం ఆయిల్. ఆల్మండ్ బాదం ఆయిల్ నుంచి కూడా మనకి స్కిన్కి చాలా బాగా మనకి చర్మాన్ని బ్రైట్గా ఉంచడానికి, స్మూత్గా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
ఈ క్రీమ్ వల్ల మాయిశ్చరైజింగ్ హైడ్రేటింగ్ వల్ల చర్మం తేమగా సాఫ్ట్గా చాలా బాగా అయితే చేస్తుందండి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది ఇందులో యాడ్ చేసుకునేది, అదేంటంటే ఈ విటమిన్ క్యాప్సూల్. ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా చర్మానికి చాలా బాగా మనకి యూజ్ చేస్తుంది కాబట్టి ఇందులో ఈ విటమిన్ క్యాప్సూల్ తప్పనిసరిగా మీరు అనుకుంటే వేసుకోండి. లేదు ఈ విటమిన్ క్యాప్సూల్ పడదు అనుకునే వాళ్ళైతే దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా యాడ్ చేశాను ఇందులో. ఈ క్రీమ్ని మీరు ఫ్రిడ్జ్లో మీరు 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. బయట కూడా మీరు ఉంచుకోవచ్చు, కాకపోతే 10 to 15 డేస్ బయట అయితే ఉండదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే 10 to 15 డేస్ అయితే తప్పనిసరిగా నిల్వ అయితే ఉంటుంది, కాకపోతే అతి తక్కువగా మాత్రం నిల్వ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ క్రీమ్ కావాలనుకుంటే మీరు ఇలా రెడీ చేసుకొని క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు. చిన్న కంటైనర్ ఉంటుంది కదా, అందులో మీరు వేసి ఫ్రిడ్జ్లో అయితే ఈ క్రీమ్ని నిల్వ ఉంచుకోవచ్చు. మీరు కళ్ళ కింద నల్లమచ్చలు ఉన్న వాళ్ళైనా, పొడిబారిన చర్మం ఉన్న వాళ్ళకైనా ఈ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ అవ్వకుండా చర్మాన్ని స్మూత్గా చేయడానికి బాదం క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ క్రీమ్ని డే అండ్ నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డేలో ఫేస్ క్లీన్ చేసుకున్నప్పుడు మార్నింగ్ ఈ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు నైట్ పడుకునేటప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. మీ ఫేస్ పైన ఇలాంటి మచ్చలు ఉన్నా కూడా ఇది మాత్రం బాగా తొలగిస్తుంది. చర్మంలో ఈ క్రీమ్ బాగా కలిసిపోయి చర్మాన్ని బాగా తేమగా మీకు బ్రైట్గా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, బాదం పేస్ట్ని మనం పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ బాదం పేస్ట్ని మనం చేయాల్సింది ఏంటంటే, ఈ బాదం పేస్ట్ ఒక స్క్రబ్లా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈ బాదం పేస్ట్లో మీరు కాఫీ పౌడర్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని, కాఫీలో కూడా నల్ల మచ్చలు తీసేసే గుణాలు చాలా వరకు ఇవి మనకు అందిస్తాయి కాబట్టి కాఫీ చాలా బాగా మనకి చర్మానికి యూజ్ అయింది కాబట్టి మీరు కాఫీ పౌడర్ని ఇలా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ హనీ, తేనె. తేనెలో కూడా బ్లాక్ డాట్స్ ఉన్న వాటికి బాగా పనిచేస్తుంది కాబట్టి తేనె కూడా 1 స్పూన్ తీసుకొని ఇలా వీటన్నిటిని బాగా కలుపుకొని మీరు అప్పటికప్పుడు స్క్రబ్లా ఫేస్ పైన రబ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఫేస్ పైన ఇది ఉంచి ఫేస్ని కూల్ వాటర్తో కడిగేసుకుంటే మీకు నల్ల మచ్చలు తీసేయడానికి ఈ ఫేస్ స్క్రబ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు కడిగేసుకున్న తర్వాత ఆ క్రీమ్ అనేది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ ఒకసారి కలుద్దాం. బై ఫ్రెండ్స్.